Hi viewers, welcome to IVCCSCAP once again. Welcome to my IVCCSCAP and channel adarisina prathi okkariki kuda dhanyavaadalu. Nen chese prathi video kuda mundu pre-video previous videos ki continuous ga untayi. So in previous video lo Windows and MS Office gurinchi detailed ga discuss chesam. ఈ వీడియో సిరీస్ ఇది స్పెషల్ వీడియో సిరీస్ అండి. ఇదంతా కూడా ఈ ఒక నాలుగు ఐదు వీడియోలు స్పెషల్ సిరీస్ కిందకి వస్తాయి. ఇవి కేవలం ప్రాక్టికల్స్ ఎలా ఫేస్ చేయాలి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అండ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వైవాలు అడిగేందుకు అవకాశం ఉంది అని ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఒక సిరీస్. సో మిస్ అవ్వకుండా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్ పిల్లలు అయితే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి ఉపయోగించుకుంటారని ఆశపడుతున్నాను. అదేవిధంగా ఎంతో కొంత మీ యొక్క మార్కుల సాధనలో ఈ వీడియోస్ ఉపయోగపడతాయని కూడా అనుకుంటున్నాను అండి. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయనేది డిస్కస్ చేసాం. అదేవిధంగా విండోస్ అండ్ ఎంఎస్ ఆఫీస్లో ఎలాంటి క్వశ్చన్స్ వైవా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనేది డిస్కస్ చేసాం. సో ఆ వీడియో ఈరోజు ఈవినింగ్ కల్లా పోస్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ డేకి మీరు ప్రిపేర్ అవడానికి చక్కగా అవకాశం ఉంటుందండి. సో అది తర్వాత లెటర్ స్టార్ట్ ద యాక్చువల్ సెషన్ అండి. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెకండ్ పేపర్ అండి. ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ పేపర్. ఇందులో మనకు ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో టోటల్ 19 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయండి. 19 ఎక్స్పెరిమెంట్స్లో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అనేది స్టూడెంట్ చేయాల్సి ఉంటుంది. నాట్ ఆల్ డన్, అన్నీ కాదు. ఒక స్టూడెంట్కి ఒక ప్రోగ్రామ్ అనేది అసైన్ చేయబడుతుంది. సో ప్రోగ్రామ్ అనేది బుక్లెట్లో రాసి మీరు ఇది టోటల్గా ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ అల్గారిథం ప్రొసీజర్ ఏమ్ దాని యొక్క డిస్క్రిప్షన్, ప్రోగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్ రాసి తర్వాత కోడింగ్ తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ రిజల్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫ్యాక్టోరియల్ అనుకోండి. ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ అని అంటే మనకు ఎయిమ్ టు రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ వాల్యూ అవుతుంది. సో డిస్క్రిప్షన్ అంటే ఫ్యాక్టోరియల్ అంటే ఏంటండి, మనకు ఒక సూత్రం ఉంది ఎన్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటు ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్, అది బేస్ చేసుకుని ఏ నెంబర్కి అయినా సరే ఫ్యాక్టోరియల్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అనేది చూస్తే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇది సూత్రము. ఇక్కడ ఎన్ అంటే 5 అవుతుంది, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్. ఓకే, 5 × 4 × 3 × 2 × 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్వేస్ 1. 0కి ఫ్యాక్టోరియల్ అనేది ఉండదండి. సో 0 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. సో విధంగా మనము 5 ఫ్యాక్టోరియల్ కనుక్కుంటే 5 × 4 × 3 × 2 × 1 ఇక్కడికి ఎన్. సో టోటల్గా 120 ఇస్ ద ఆన్సర్. సో విధంగా ఫ్యాక్టోరియల్ డిస్క్రిప్షన్ ఇది రాయాల్సి ఉంటుంది. సో విధంగా ల్యాబ్ మీకు ఏదైతే ఎక్స్పెరిమెంట్ వస్తుందో దాని గురించి ఎయిమ్ తర్వాత డిస్క్రిప్షన్ తర్వాత అల్గారిథం, అల్గారిథం అనేది ఖచ్చితంగా రాయాలి. ప్రతి ఒక్కదానికి కూడా మీకు మార్క్స్ అనేటివి ఉన్నాయి. సో ఇవి మీరు ఆ ప్రెజెంటేషన్ చక్కగా మీరు రాసినట్లయితేనే మార్క్స్ అనేటివి ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రోగ్రామ్, అల్గారిథం తర్వాత ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ రాయాలి. తర్వాత రిజల్ట్, ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ ఏమి వేయాలి మనకు అవుట్పుట్ ఏమి ఆన్సర్ అనేది వస్తుంది. సో అది మనం రాయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎగ్జామ్ రాయడానికి. తర్వాత ఇంకా కంపైలేషన్ ఎగ్జిక్యూషన్, ల్యాబ్ ఫెసిలిటీస్ అనేటివి సక్రమంగా బాగున్నాయి అని అంటే కాలేజెస్లో సో ఎగ్జామినర్ ఎగ్జిక్యూట్ చేయమని అడగడానికి అవకాశం ఉంటుంది. సో మీరు తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ టైప్ చేసి సి ఎడిటర్లో మీరు ప్రోగ్రామ్ టైప్ చేసి అవుట్పుట్ని మీరు చూపించాల్సి ఉంటుంది, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంపల్సరీగా మనకి ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసేసాం దాని తర్వాత ఏంటి వైవా. సో ఇది వెరీ ఇంపార్టెంట్, చెప్పిందే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో వైవా ఇస్ ద బెటర్ వే, అది ఏ వే టు గెట్ గుడ్ మార్క్స్ అనమాట. సో మనము మార్క్స్ అనేటివి బాగా మనం స్కోర్ చేయాలి. ప్రాక్టికల్లో మనకు ఎక్కువ మార్కులు రావాలి అని అంటే ఎలాగా మార్క్స్ మనం స్కోర్ చేస్తామంటే ఓన్లీ వైవా అండి, వైవా. సో వైవా ద్వారా మనం వైవా బాగా చెప్పడం ద్వారా మార్క్స్ అనేటివి బాగా స్కోర్ చేయొచ్చు. సో ఇది వైవాలో ఒక సి ప్రోగ్రామ్కి సంబంధించి క్వశ్చన్స్ ఏమి అడగచ్చు. సో ఈ సిరీస్ అంతా కూడా ఈ వీడియో సిరీస్, 5 వీడియో సిరీస్,
వైవాలో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనేది ఎక్కువ డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకు సి ప్రోగ్రామ్ సంబంధించి ఎలాంటి అవి అడుగుతారు అనేసి. సో ముఖ్యంగా మనకు యూనిట్స్ 5 యూనిట్స్ ఉన్నాయి. సో థిరీటికల్లో మీరు ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎక్కువగా అడుగుతారు. తర్వాత మీకు ఏదైతే ప్రోగ్రామ్ వచ్చిందో ప్రోగ్రామ్ని బట్టి కూడా జనరల్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో అది బేస్డ్ ఆన్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఎలాగా ఉంటుంది మనం ఎవరు గెస్ చేయలేము. సో అప్పటికప్పుడు కూడా జనరల్గా క్వశ్చన్స్ అడిగేయచ్చు. కానీ ముఖ్యంగా అడిగే క్వశ్చన్స్ కొన్నింటిని మనము మీరు స్టూడెంట్స్ నేర్చుకుని పోయినట్లయితే ఖచ్చితంగా వైవా అనేది బాగా చెప్పగలుగుతారు అన్నమాట. సో అది ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ బాగా కొనసాగాయి. కొన్ని రూల్స్ మన ఫాలో అయితే స్టూడెంట్స్ బాగా స్కోర్ చేయగలుగుతారు అన్నమాట. ఫస్ట్ వన్ వైవా ధైర్యంగా ఫేస్ చేయగలగడం భయపడకుండా. తర్వాత క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కానీ తెలియకపోతే తెలియదు అని చెప్పచ్చు, నో ప్రాబ్లం. కానీ అన్నిటికీ తెలియదు అని చెప్తే స్కోర్ 0 వచ్చే అవకాశం ఉంటుంది. సో అది తర్వాత డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ విషయాలు టాపిక్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యాక్చువల్ సెషన్ ఈ ఉద్దేశం ఉంది అది స్టార్ట్ చేద్దాం. సో సి ప్రోగ్రామ్ నుంచి ఎలాంటి వైవా క్వశ్చన్స్ అడగచ్చు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నుండి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ స్థాయిలో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇందులో ముఖ్యంగా ఏ స్టూడెంట్ అయినా ఎవరినైనా ఫస్ట్ అడిగే క్వశ్చన్, హూ డెవలప్డ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ని ఎవరు డెవలప్ చేశారు అండి? డెన్నిస్ రిచీ. సో అది సింపుల్గా అది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఎవరి ఎగ్జామినర్. తర్వాత ఎక్కువగా ప్రోగ్రామ్ ఏదైతే వచ్చారో ఆ ప్రోగ్రామ్ మీద ఎక్కువ మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత సి ఇంకా మనం జనరల్గా తీసుకున్నట్లయితే డేటా టైప్స్ ఇన్ సి, ఇంటీజర్ ఫ్లోట్ డబుల్ క్యారెక్టర్. తర్వాత అల్గారిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ లాజికల్ ప్రొసీజర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ తీసుకోవాలి అల్గారిథం. తర్వాత ఫ్లో చార్ట్ అంటే ఏంటి, డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్గారిథం తీసుకోవాలి ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ సింబల్స్ మనకు రాంబస్ అనేది డిసిషన్ మేకింగ్, తర్వాత ప్యారలలోగ్రామ్ రెక్టాంగిల్ వచ్చేసి మనకు ప్రాసెస్, తర్వాత ప్యారలలోగ్రామ్ ఫర్ ప్రాసెస్ ఫర్ ఇన్ టేకింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఈ విధంగా ఆన్ పేజ్ కనెక్టర్స్ ఆఫ్ పేజ్ కనెక్టర్స్ ఇలాగా ఫ్లో లైన్స్ యారోస్ లాగా ఉంటాయి. సో అది ఇవన్నీ కూడా మనకు ఫ్లో చార్ట్ సింబల్స్ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్. తర్వాత యూనిట్ 1 నుంచి ఇవి కాకుండా సుడో కోడ్, సుడో కోడ్ అంటే ఇట్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ అల్గారిథం అనమాట. అల్గారిథంకి ప్రోగ్రామ్కి ఒక ఇంటర్మీడియట్ ఫామ్ లాగా ఉండే ఒక మన ఒక ప్రొసీజర్ని మనం సుడో కోడ్ అని అంటాం. ఇందులో నిమోనిక్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఫస్ట్ యూనిట్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది హూ డెవలప్డ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అదండి. తర్వాత సెకండ్ యూనిట్ మనం చూసినట్లయితే ఫీచర్స్ ఆఫ్ సి, అది ఆల్రెడీ మనకు ఈ ఫీచర్స్ ఆఫ్ సి అనేది కేవలం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించినే డిస్కస్ చేస్తుంది. సో బేసిక్స్ లాంటిది. సో సిలో క్యారెక్టర్ సెట్ ఏముంటుంది, A to Z లెటర్స్ 0 to 9 నెంబర్స్, స్పెషల్ సింబల్స్ లైక్ ఆస్టరిక్, ఎక్స్క్లమేటరీ మార్క్, క్వశ్చన్ మార్క్, ప్లస్ మైనస్, ఇవన్నీ కూడా మనకు స్పెషల్ సింబల్స్. ఇవి మనం క్యారెక్టర్ సెట్ అంటాను అంటాము. కాన్స్టెంట్ అంటే ఏమి, వేరియబుల్ అంటే ఏమి, అన్నీ ఫీచర్స్ ఆఫ్ సి సెకండ్ యూనిట్ నుంచి జనరల్గా అడిగేటువంటి క్వశ్చన్స్ అనమాట. తర్వాత వేరియబుల్స్, కాన్స్టెంట్స్, తర్వాత కీవర్డ్స్, కీవర్డ్స్ కొన్ని చెప్పండి అని అడగచ్చు. తర్వాత ఇంటూ ఫ్లో టు డబుల్ క్యార్, ఇవి ఇంకా మనకు వాయిడ్, తర్వాత మెయిన్, ఇవన్నీ కొన్ని కీవర్డ్స్. ఇవి ప్రత్యేకమైనటువంటి మీనింగ్ని కలిగి ఉంటాయండి సి లాంగ్వేజ్లో. ఈ వర్డ్ హ్యాజ్ ఏ స్పెషల్ మీనింగ్ ఈజ్ కాల్డ్ కీవర్డ్. సో ఈ విధంగా కీవర్డ్స్ ఉంటాయి, కీవర్డ్ అని అంటాం. తర్వాత వేరియబుల్, ఈ నేమ్డ్ మెమరీ లొకేషన్ ఈజ్ కాల్డ్ వేరియబుల్. కాన్స్టెంట్, కాన్స్టెంట్ అంటే నంబర్స్ ఇలాంటివన్నీ అండి. సో అది కాన్స్టెంట్స్ అని అంటాం. ఈ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మనం అడిగే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైనది లూపింగ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. తర్వాత వైల్ లూప్కి డూ వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి, ఎగ్జిట్ చెకింగ్ లూప్, ఎంట్రీ చెకింగ్ లూప్. వైల్ లూప్ అనేది ఎంట్రీ చెకింగ్ లూప్, తర్వాత డూ వైల్ అనేది ఎగ్జిట్ చెకింగ్ లూప్. సో ఈ విధంగా వైల్కు డూ వైల్కు. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి అని అడుగుతారు, ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్. సో ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఈ విధంగా మీకు ఫీచర్స్ ఆఫ్ సి నుంచి ఎక్కువగా ఇవి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది.
తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ గెట్స్ పుట్స్ గెట్స్ ఆఫ్ పుట్స్ ఆఫ్ గెట్ క్యార్ ఆఫ్ గెట్ సిహెచ్ ఆఫ్ పుట్ సి ఆఫ్ పుట్ క్యార్ ఆఫ్ సో ఇవన్నీ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ తర్వాత ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటి ఏమున్నాయి ఎస్కేప్ సీక్వెన్సెస్ అనంటే స్లాష్ ఎన్ ఇలాగ మనం ప్రోగ్రామ్ లో రాస్తుంటామండి సో ఆ సింబల్స్ ని మనము ఎస్కేప్ సీక్వెన్సెస్ అని అంటాం స్లాష్ ఎన్ తర్వాత స్లాష్ టి ఇవన్నీ ఎస్కేప్ సీక్వెన్సెస్ కింద ఉంటాయి బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అని కూడా అంటామండి వాటిని బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అని కూడా అంటాం సో అది ఈ విధంగా మీకు అడిగే అవకాశం ఉంటుంది తర్వాత కన్వర్షన్ స్పెసిఫైయర్స్ అనగానేమి పర్సంటేజ్ డి ఇవన్నీ మనం ప్రోగ్రామ్ లో రాస్తుంటాం పర్సంటేజ్ ఎఫ్ పర్సంటేజ్ సి పర్సంటేజ్ ఎస్ ఇవన్నీ కూడా కన్వర్షన్ స్పెసిఫైయర్స్ అని అంటారు సో ఈ విధంగా ఇవన్నీ మీకు వైవారం అడిగే అవకాశం ఉంటుంది తర్వాత టైప్ కాస్టింగ్ అంటే ఏంటి కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్ ఈస్ కాల్డ్ టైప్ కాస్టింగ్ సో ఈ విధంగా మనకు ఎక్కువగా వైవా ఈ క్వశ్చన్స్ మీద మీకు అవకాశం ఉంటుందండి తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది సిలో డేటా టైప్స్ ఇంటూ ఫ్లోట్ డబుల్ క్యార్ ఖచ్చితంగా చెప్తే చాలు ఇంకా మనకు ఇంకా ఉన్నాయండి ప్రైమరీ డేటా టైప్స్ బేసిక్ డేటా టైప్స్ ఇలాగా మనకు డిరైవ్డ్ డేటా టైప్స్ ఉన్నాయి అవన్నీ చెప్పొచ్చు ముఖ్యంగా డేటా టైప్స్ అంటే ఇలా చెప్పండి చాలు తర్వాత ఇంకా మనకు చాలా ముఖ్యమైనది ఆపరేటర్స్ ఎనిమిది రకాలు ఉన్నాయి అరిథ్మెటిక్ ఆపరేటర్స్ తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ తర్వాత ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కండిషనల్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్ తర్వాత కామా ఆపరేటర్ సపరేటర్స్ ఇవన్నీ కూడా మనకు ఆపరేటర్స్ ఎనిమిది రకాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఆపరేటర్స్ ఏమున్నాయి చెప్పండి అని సో అది తర్వాత అవి ఏమున్నాయి అది ఒకసారి చూసుకోండి ఆపరేటర్స్ తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్స్ తర్వాత సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుంది లింకేజ్ సెక్షన్ ఉంటుంది తర్వాత మెయిన్ ఆఫ్ సెక్షన్ ఉంటుంది గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ తర్వాత ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఈ విధంగా ఉంటుంది అది డాక్యుమెంటేషన్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటాం తర్వాత హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడి వర్డ్ ఆడ్ హెచ్ ఏమంటాం హెడర్ ఫైల్స్ అంటాం కొన్ని హెడర్ ఫైల్స్ చెప్పండి అన్నప్పుడు అవి మీరు చెప్పాలి సో అది హెడర్ ఫైల్స్ ఈ విధంగా మీరు యూనిట్ నుంచి ఎక్కువగా ఈ క్వశ్చన్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుందండి సో యూనిట్ వైజ్ డిస్కస్ చేస్తున్నాను సో ఇది సెకండ్ యూనిట్ నుంచి లూపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అడుగుతారు సో బ్రేక్ కంటిన్యూ బ్రేక్ అంటే ఏం కంటిన్యూ అంటే బ్రేక్ అంటే ఒక ఎగ్జిక్యూషన్ జరుగుతున్న ప్రోగ్రాము సడన్గా స్టాప్ చేయాలి అని అంటే సో బ్రేక్ అనేది ఉపయోగిస్తాం ఎక్కువగా లూపింగ్ స్టేట్మెంట్స్లోను తర్వాత స్విచ్ స్టేట్మెంట్లోను మనం ఉపయోగిస్తాం సో అది బ్రేక్ కంటిన్యూ అంటే టు స్కిప్ సమ్ స్టెప్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కొన్ని స్టెప్స్ కొన్ని స్కిప్ చేయడానికి వీ కెన్ యూస్ కంటిన్యూ స్టేట్మెంట్ సో అది అలాగా ఉపయోగిస్తాం తర్వాత సింటాక్సెస్ కూడా అడిగే అవకాశం ఉంటుంది ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ రాయండి అని సో అలాగా కొన్ని సింటాక్స్ కూడా చూసుకొని వినడం మంచిది అదండి ఎక్కువగా సెకండ్ యూనిట్ నుంచి వచ్చే అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ అర్రేస్ తీసుకున్నట్లయితే అర్రే అనగానేమి అర్రేలోని రకాలు అర్రే యొక్క సింటాక్స్ ఏదన్నా అడగచ్చు సో ఇది ఇంతకు మించి మీకైతే డెప్త్గా అడగరండి సో ఇవి మీరు తెలుసుకున్నట్లయితే ఫర్ యువర్ మీ స్థాయికి ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు సో అది తర్వాత స్ట్రక్చర్ అంటే ఏంటి యూనియన్ అంటే ఏంటి ఇలాగ అడుగుతారు అది కాకుండా ఫంక్షన్ అంటే ఏంటి ఫంక్షన్ యొక్క సింటాక్స్ అంటే ఇక ఇంతకు మించి ఎక్కువగా సిలో మాకు దాటి వెళ్ళరండి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడిగి మీకు విసిగించరు సో ఇవి మీరు చూసుకొని వెళ్ళండి ముఖ్యంగా సింటాక్సెస్ హూ డెవలప్డ్ సి లాంగ్వేజ్ ఆపరేటర్స్ డేటా టైప్స్ ఇలాంటివి ఎక్కువగా సెకండ్ యూనిట్ ఎక్కువ ఫోకస్ చేయండి అందులో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ఖచ్చితంగా నేర్చుకొని వెళితే మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది అన్నమాట కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్ ఇలాగా అడిగే అవకాశం ఉంది అది నేర్చుకొని వెళ్ళండి సో అదండి సింపుల్గా ఈ వీడియోలో సి ప్రోగ్రామ్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ని ఎక్కువగా అడిగే అవకాశం ఉంది ఇంకా మీకు ఇంకా ఏ వీడియోలో అయినా సరే ప్రియస్ చేసిన వీడియో కావచ్చు ఈ వీడియోలో కావచ్చు ఇంకా ఇలాంటివి కావచ్చు ఇంకా కొన్ని ఏదన్నా అడుగుతారు ఏదైనా ఆన్సర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఖచ్చితంగా వాటికి రిప్లై అయితే ఇచ్చి
క్లారిఫై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం ఏవైతే అడిగే అవకాశం ఉందో అవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేశాను. ఇవి కాకుండా ఇంకా కూడా అడుగుతారు అవకాశం ఉంది అనేది మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో అవి క్లారిఫై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.